నిన్న మొన్నటి దాకా ఆ లీడర్స్ అంతా నియోజకవర్గాల్లో తెగ హడావుడి చేసేశారు మా అంత మొనగాళ్లు లేరు అంటూ మీసాలు మెలేశారు ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయిపోయినట్టే ఊహించుకుంటూ సెగ్మెంట్ మొత్తాన్ని చుట్టేశారు కానీ సడన్ గా పంక్చర్ పడ్డ సైకిల్ ట్యూబ్ లా చప్పును చల్లారిపోయారట ఇప్పుడు దిక్కులు చూస్తున్నారట ఎవరా నేతలు వాళ్ళ హంగామా వెనుకున్న కథ ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి ఇందులో ఖానాపూర్ బోధ్ మంచిరాల ఆసిఫాబాద్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ ఆశించే నేతల సంఖ్య బాగా పెరిగిపోయింది ఆ మధ్య టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు చేసిన ఆశావాహులు ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయ్యారట సొంత పార్టీ సిట్టింగ్లకు ఫిట్టింగ్ పెట్టేలా నాడు దూకుడుగా తిరిగిన నాయకులు ఇప్పుడు సడన్ గా ఎందుకు మౌనవ్రతం పట్టారన్న చర్చ జిల్లా పార్టీ వర్గాల్లో జరుగుతోంది మొత్తం పదిలో సగం నియోజకవర్గాల్లో ప్రతి చోట ఇద్దరు లేదా ముగ్గురు ఆశావాహులు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు విపక్షం కంటే ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారిపోయారు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టడంతో పాటు వాళ్ళ అక్రమాలను కూడా జనంలోకి తీసుకొచ్చారు ఆశావాహులు వారిలో కొందరికి వెళ్లి గ్రౌండ్ వర్క్ చేసుకోమని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ప్రచారం సైతం జరిగింది ఆ దిశగానే వారు ప్రయత్నాలు మొదలుపెట్టిన క్రమంలో ఎక్కడో తేడా కొడుతున్నట్టు అర్థమైందట పార్టీ నాయకత్వానికి మనం ఏదో అనుకుంటే లోకల్ గా ఇంకేదో జరిగేటట్టు ఉందని గ్రహించి వెంటనే ఆశావాహుల చేతికి ఇచ్చిన పగ్గాల్ని పార్టీ పెద్దలు వెనక్కి లాగేసినట్టు ప్రచారం జరుగుతుంది అదే సమయంలో సిట్టింగ్లు కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టడంతో ఇక ఏం చేయాలో పాలుపోక ఆటలో అరటిపండైపోయామనుకుంటూ మ్యూట్ బటన్ నొక్కారట టికెట్లు ఆశిస్తున్నవారు